మేడం, గత గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా మీ బంధుత్వాలు, మీ రిలేషన్షిప్ కోసం పనిచేశారనే ఒక ఆరోపణ మీపై ఉంది. ఇటు బీజేపీలో ఉంది, తర్వాత ఇతర పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి సమాధానం? చెప్తే కదా, డీకేఆర్ ఎదుగుదల చూడనటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. డీకేఆర్ నాకు ఉన్నటువంటి పాపులారిటీని చూసి డైజెస్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఈమె మీద ఎట్లా బురద చల్లాలి, ఈమెను ఎట్లా డిమానలైజ్ చేయాలి అనేటటువంటి ప్రయత్నం ఇది మామూలు రాజకీయాల్లో జరిగేదే, దాని వింత ఏమీ లేదు. ఇక్కడ అరుణ గారు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించడం కాదు ఇంపార్టెంట్, కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించడం ద్వారా నన్ను దెబ్బ కొట్టాలనే కుట్ర జరుగుతోంది, ప్రజలంతా మీరు గమనించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. అంటే ఆయనకి మీకు మధ్య ఎందుకు అంత రేంజ్లో ఈ వైరం స్టార్ట్ అయింది, ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి? ఆయనకి ఎందుకు స్టార్ట్ అయ్యిందో ఆయనే చెప్పాలి, నాకు తెలియదు కదా. అంటే గత కొన్ని రోజులుగా మీ మధ్య ఒక వైరం నడుస్తుంది మామూలుగా. అంటే ఏమైనా పాత పగలు ఉన్నాయా? మాకేం పాత పగలి, వాసి తగలి, ఇది పొలిటికల్ రైవలరీ. పొలిటికల్ రైవల్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది? నేను ఆయన గద్వాల్లో లేడు, నేను కొడగల్ల లేను. పొలిటికల్ రైవల్ ఇప్పుడు ఎందుకు ఉండాలి? అవసరం లేదు. వారికి చెప్పిన కదా ఇంతకుముందే, మహిళలు రాజకీయాలు ఎదుగుతున్నారంటే కొందరు చూడలేరు. వాళ్ళ మామ జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు జైపాల్ రెడ్డి పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషిస్తున్నారు. జిల్లాలో డీకరుణ ఉండకూడదు. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి అచ్చంపేటకి వెళ్ళి మహబూబ్నగర్ పార్లమెంట్లో వచ్చి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేయొచ్చు. కల్వకుర్తికి వెళ్ళి తీసుకొచ్చి పార్లమెంట్కి మా దగ్గర పోటీ చేయించవచ్చు. కానీ ఈయననే పుట్టి ఇదే పాలమూరులో పుట్టి ఇదే పాలమూరులో మెట్టి డీకరుణ మాత్రం పోటీ చేయకూడదు, డీకరుణ మాత్రం గెలవకూడదు. ఈ ప్రాంతానికి అన్ని సేవలు చేసి, ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా పోరాటాలు చేసి ప్రజల మధ్యలో ఉండి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం సాగునీరు అందించి, తాగునీరు అందించి, గ్రామాల అభివృద్ధి చేసి, విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా 14 నియోజకవర్గాల్లో డీకరుణ పనిచేసింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈరోజు ముఖ్యమంత్రి అయిన ఆయన అంత అభద్రతా భావం దేనికోసం? రేవంత్ రెడ్డి గారు మీ పైన తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు, అంటే చూసుకుందామని చెప్పి లేకుంటే తేల్చుకుందామని చెప్పి మీరు కూడా అంతే స్థాయిలో కామెంట్ చేస్తున్నారు, ఎందుకు అంత తీవ్ర స్థాయిలో కామెంట్ చూపించండి? నేనేం కామెంట్ చేశానని చూపించండి, ఉంటే మీ దగ్గర విజువల్ ఉంటే. అంటే తేల్చుకుందాం రండి అని చెప్తున్నారు, చూసుకుందామని చెప్తున్నారు. ఆయన తొక్కుతా అంటే మేము తొక్కమని చెప్పాడగల, తొక్కుతా అంటే కొడతా అంటే కొట్టమని అనగల, చంపుతా అంటే చంపు అని చెప్పాడగలం.